సాయి సమర్పిత మణిమాల ఎస్ఎస్ఎంఎం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రెండో రోజు పూజకు గాయత్రి దేవిని మనం మనసులో కల్పన చేసుకొని మనసారా ధ్యానించుకుంటూ పూజ చేసుకుంటాం. కొందరికి కొన్ని సందేహాలు వస్తున్నాయి, ఎందుకంటే అఖండ దీపం పెడితేనే పూజ చేసుకోవాలా లేకుంటే చేసుకోకూడదా అనే సందేహాలు వస్తాయి. ఇంటి ఆనవాయితీ లేకపోతే అఖండ దీపం పెట్టాలనే నియమం లేదు. తొమ్మిది రోజులు చేయకపోతే ఎలాగా, ఒకరోజు చేసుకోవచ్చా అని కూడా కొందరికి సందేహం రావచ్చు. ఏ రోజు వీలైతే ఆ రోజు చేసుకోవచ్చు, తొమ్మిది రోజులు వీలున్న వాళ్ళు చేసుకోవచ్చు. నైవేద్యాలు శక్తి కొద్దీ ఫలం పుష్పం తోయమని చెప్పారు. ఈ నైవేద్యాలే చేయాలి, ఇలాగే ఉండాలనేది నియమం లేదు. ఎందుకంటే మన అమ్మవారిని తొమ్మిది విధాలుగా తొమ్మిది రూపాల్లో ఊహించుకుంటూ సంతోషంగా ఆ అమ్మవారికి పూజ చేస్తున్నాం, నైవేద్యాలను చేయలేదే అనే ఆందోళన చెందుతూ మనసు ఇది పెట్టుకొని చేయవలసిన నియమం ఏమీ లేదు. మనసు హాయిగా మనసారా అమ్మని ధ్యానించుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. ధ్యానం ముక్త విత్రమ ధవళ ఛాయ ముఖ్యై తీక్షణై యుక్తాం ఇందు కళా నిబద్ధమకుటాం తత్పాద వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకచాం శుభ్రకపాలం గుణం శంఖం చక్రం అధారవిందయుగళం హస్తైర్వహంతి భజే. ఇప్పుడు దీపారాధన చేసే మంత్రం. భూదీపదేవి రూపస్త్వం కర్మ సాక్షిహ్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ. దీపంను వెలిగించి రెండు ముఖములుగా అనగా రెండు వత్తులను వేసి వెలిగించి దీపపు శంభులకు కుంకుమ పెట్టి పూలు అక్షంతలు వేసి నమస్కరించాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పుకొని ఇంకా ఆచమనం చేయాలి. ఇప్పుడు పంచపాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని ఉద్ధరణతో కుడి చేతిలో నీరు పోసుకుంటూ ఈ మంత్రాలను చెప్పాలి. కేశవ స్వాహ, నారాయణ స్వాహ, మాధవ స్వాహ అని చెప్తూ మూడుసార్లు నీటిని తాగవలెను. గోవిందాయ అని చెప్పి ఉద్ధరణిలో నీరు తీసుకొని పళ్ళెములో వదలాలి. ఆ తర్వాత ఈ నామములన్నీ చెప్పాలి. మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, పురుషోత్తమ, ధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే, శ్రీకృష్ణాయ నమః. యస్సినో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అనే మంత్రాలను కూడా చెప్పుకోవాలి. ఆ తర్వాత తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే అంకిరిగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతి మతిర్మమ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషంతమజం నిత్యం రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం లక్ష్మీనారాయణోభ్య నమః.
ఉమామహేశ్వరోభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః సచీ పురందరాభ్యాం నమః కాత్యాయనీ యాజ్ఞవల్కాయ నమః అరుంధతీ వశిష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః కులదేవతాభ్యో నమః రాష్ట్రదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః సర్వదేవతాభ్యో నమః సర్వబ్రాహ్మణేభ్యో నమః గురుభ్యో నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇప్పుడు భూశుద్ధి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. కుడి చేతులు అక్షంతులు తీసుకొని తాము కూర్చున్న వెనక వైపు చల్లాలి. ఇప్పుడు ప్రాణాయామం. పురుషులు ప్రాణాయామం చేయాలి, స్త్రీలు ముక్కు మీద వేళ్ళు ఉంచుకుంటే చాలు. ఈ మంత్రాన్ని చెప్పాలి. ఓం భూహు ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరస అమృత బ్రహ్మ భూర్భువస్వరం. ఇప్పుడు సంకల్పం. పూలు అక్షంతులు చేతుల్లో పట్టుకొని సంకల్పం పూర్తిగా చెప్పిన తర్వాత దేవుని దగ్గర ఉంచాలి. మమ ఉపాత్త సమస్త దుర్తక్షై ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానేన అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణం మధ్యే. ఏ సంవత్సరము ఏ ఆయనమో ఏ మాసమో ఏ తిథియో అది చెప్పుకోవాలి. ఈ సంవత్సరం పూజ చేసుకునేవారు ఇది చెప్పుకోవచ్చును. క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే ఆశ్వీజ మాసే శుక్లపక్షే ద్వితీయాం శరదృతౌ భృగువాసరయుక్తానాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏ వంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. గోత్రం పేరు చెప్పుకోవాలి. మమ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యావజ్జీవ సౌమంగళ్య ప్రాప్యర్థం శ్రీ గాయత్రీ దేవీ ముద్దిశ్య శ్రీ గాయత్రీ దేవీ ప్రీత్యర్థం యావచ్చక్తి జానమావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అథో నిర్విఘ్నేన పరిసమాప్యర్థం కలశారాధనం గణపతి ప్రార్థనం కరిష్యే. కలశారాధన. ఒక చెంబులో నీరు తీసుకొని ఆ చెంబుకు నాలుగు వైపులా గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు లేక తమలపాకు వేసి కుడి చేతితో చెంబును మూసిపెట్టుకొని చేతితో ఈ మంత్రం చెప్పాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్ఫృతాః కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుందరః ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహిత కలశాంబు సమాశ్రితాః గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యోచ గౌతమి భాగీరథేతి విఖ్యా పంచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఆ చెంబును పక్కన పెట్టి పంచపాత్రలో కొంచెం నీరు పోసుకొని పువ్వును ఆ నీళ్ళలో ముంచి కలశోధకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవానాం సంప్రోక్ష ఆత్మానాం సంప్రోక్ష అని చెప్పి పూజా ద్రవ్యముల పైన దేవుని పైన తమ పైన చల్లుకోవాలి. గంట పూజ. గంటకు చందనం కుంకుమ బొట్టు పెట్టి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానం లాంఛనం అని చెప్పి గంట వాయించాలి. అపసర్పంతు ఏ భూత
భూమి సంస్థిత యో భూత విఘ్నకర్తారతే నశ్యతాం. శివ జయః. అపకామంత భూతాద్య పిశాచం సర్వతో దిశం సర్వేషాం అవిరోధేన పూజ కర్మ సమారభే అని చెప్పుతూ అక్షంతులు తీసుకొని పైకి చల్లాలి. ఘంటారావంతో దేవతలను ఆహ్వానిస్తాం. అక్షంతులు పైకి చల్లడం ఎందుకంటే ఏ చెడు శక్తులు అడ్డం రాకుండా ఉండాలని. గణపతి ప్రార్థన. అసునీత పునర్మాసు చక్షుం పునః ప్రాణమిహినో దేహి భోగం జో పశ్చేమ సూర్యముచ్చరంత మనమతే మృడయాన స్వస్తి అమృతవైప ప్రాణ అమృతమాపహ ప్రాణానేన యథాస్థానముపహ్వయతే. ఈ శ్లోకం కూడా చెప్పుకోవాలి. గణానా త్వం గణపతిం హవామహే కవిం కవీనాం ముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణ స్మృత ఆపశృణ్ణూతిభిశీద సాధనం సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే తృణయాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్యన జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నైచ్ఛిదై తస్మై శ్రీ గణాధిపతయే నమః. ఎందుకంటే మొదటి రోజు పసుపు వినాయకుడిని చేసి పూజ చేసి అంతా కలశ స్థాపన చేసి ప్రారంభం చేశాం కాబట్టి మర్నాడు చేసే పూజకు ఈ శ్లోకాలు ప్రార్థన చేసుకొని అమ్మవారి పూజ ప్రారంభించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి అర్ఘ్యం పాద్యం అవన్నీ మంత్రాలు చెప్పి ఇస్తాం. పంచపాత్రలో నీళ్లను ఉద్ధరణతో తీసుకొని గాయత్రి దేవి అయిన మహా ధ్యాయామి ఆసనం సమర్పయామి. అక్షంతల పూలు వేయాలి కలశం మీద. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి పాదయోహో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈ మూడిటికి ఉద్ధరణతో కలశానికి చూపించి లేదు పటం ఉంటే పటానికి కానీ ఏదైనా అమ్మవారిని మనం ఎదుర్కొంటే పూజ చేసే ఏ దీనికి పూజ చేస్తామో దానికి చూపించి పళ్ళెంలో నీళ్లు వదలాలి. పంచామృత స్నానార్థం అక్షతాన్ని సమర్పయామి శుద్ధోదక స్నానం పువ్వుతో నీళ్లు అద్ది చల్లాలి. వస్త్రయుగ్మం యజ్ఞోపవీతం సమర్పయామి. వస్త్రయుగ్మం అంటే పట్టితో రౌండ్గా చేసింది ఉంటే అవి పెట్టవచ్చు యజ్ఞోపవీతం అది లేదా అక్షంతులు వేసుకొని వస్త్రయుగ్మార్థం యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పచ్చు. గంధాన్ని ధారయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి హరిద్రా కుంకుమం సమర్పయామి పుష్పమాలికాం సమర్పయామి. కలశ స్థాపన చేసేటప్పుడు మనం అంగ పూజ అని చేసాం కాబట్టి రెండో రోజు పూజ గాయత్రి పూజ చేసేటప్పుడు అంగ పూజ చేయని అవసరం లేదు. అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పుకోవచ్చు. ఓం గాయత్రే నమః జగన్మాత్రే నమః పరబ్రహ్మస్వరూపిణ్యే నమః పరమార్థప్రదాయే నమః జప్యాయే నమః బ్రహ్మతేజోవివర్ధిన్యే నమః బ్రహ్మాస్త్రరూపిణ్యే నమః భవ్యాయే నమః త్రికాలధ్యే రూపిణ్యే నమః త్రిమూర్తిరూపాయే నమః సర్వజ్ఞాయే నమః వేదమాత్రే నమః మనోన్మన్యే నమః బాలికాయే నమః తరుణ్యే నమః వృద్ధాయే నమః సూర్యమండలవాసిన్యే నమః మందేహ దానవధ్వంసకారుణ్యే నమః సర్వకారణాయే నమః హంసారూఢాయే నమః ఋషారూఢాయ నమః గరుడారోహిణ్యే నమః శుభాయే నమః షట్ముక్షయే నమః త్రిపదాయ నమః శుద్ధాయే నమః పంచశీర్షాయే నమః త్రిలోచనాయే నమః
త్రివేద రూపాయై నమః, త్రివిధాయై నమః, త్రివర్గ ఫలధాయిన్యై నమః, దశహస్తాయై నమః, చంద్రవర్ణాయై నమః, విశ్వామిత్రవరప్రదాయై నమః, దశాయుధరాయై నమః, నిత్యాయై నమః, సంతుష్టాయై నమః, బ్రహ్మపూజితాయై నమః, ఆదిశక్తై నమః, మహావిద్యాయై నమః, సుషుప్నాభాయై నమః, సరస్వతై నమః, చతుర్వింశ సత్యక్షరాఢ్యాయై నమః, సావిత్రై నమః, సత్యవత్సలాయై నమః, సంధ్యాయై నమః, రాత్రై నమః, సంధ్యారాత్రి ప్రభాతాఖ్యాయై నమః, సాంఖ్యాయన కులోద్భవాయై నమః, సర్వేశ్వర్యై నమః, సర్వ విద్యాయై నమః, సర్వమంత్రాధ్యై నమః, అవ్యాయై నమః, శుద్ధవస్త్రాయై నమః, శుద్ధ విద్యాయై నమః, శుక్లమాల్యానులేపనాయై నమః, సురసింధు సమాయై నమః, సౌమ్యాయై నమః, బ్రహ్మలోక నివాసిన్యై నమః, ప్రణవ ప్రతిపాదార్థాయై నమః, ప్రణతోద్ధరణ క్షమాయై నమః, జలాంజలి సుతంతుష్టాయై నమః, జలగర్భాయై నమః, జలప్రియాయై నమః, స్వాహాయై నమః, స్వధాయై నమః, సుధా సంస్థాయై నమః, శ్రౌషడ్వౌషట ద్వపట్ క్రియాయై నమః, సురభ్యై నమః, షోడశకళాయై నమః, మునిబృంద నిషేవితాయై నమః, యజ్ఞప్రియాయై నమః, యజ్ఞమూర్తయై నమః, సువాజ్య స్వరూపిణ్యై నమః, అక్షమాలాధరాయై నమః, అక్షమాలా సంస్థాయై నమః, అక్షరాకృత్యై నమః, మధుఛంద ఋషిప్రీతాయై నమః, స్వచ్ఛందాయై నమః, ఛందసాంనిధ్యై నమః, అంగుళీ పర్వ సంస్థానాయై నమః, చతుర్వింశతి ముద్రికాయై నమః, బ్రహ్మమూర్తయై నమః, రుద్రశిఖాయై నమః, సహస్రపరమాయై నమః, అంబికాయై నమః, విష్ణుహృదయాయై నమః, అగ్నిముఖ్యై నమః, శతమధ్యాయై నమః, శతావరాయై నమః, సహస్రదళ పద్మస్థాయై నమః, హంసరూపాయై నమః, నిరంజనాయై నమః, చరాచరస్థాయై నమః, చతురాయై నమః, సూర్యకోటి సమప్రభాయై నమః, పంచవర్ణముఖ్యై నమః, చంద్రకోటి శుచి స్మితాయై నమః, దాత్రై నమః, మహామాయాయై నమః, విచిత్రాంగై నమః, మాయాబీజ నివాసిన్యై నమః, సర్వయంత్రాత్మికాయై నమః, సర్వతంత్ర స్వరూపాయై నమః, జగద్ధితాయై నమః, మర్యాదాపాలికాయై నమః, మాన్యాయై నమః, మహామంత్రఫలప్రదాయై నమః, శ్రీ గాయత్రై నమః, అష్టో అగరబత్తులు వెలిగించి ధూపం చూపిస్తూ గాయత్రై నమః ధూపం ఆగ్రాపయామి, అటు దీపం చూపిస్తూ గాయత్రీదేవి అయి నమః దీపం దర్శయామి, గాయత్రీదేవి అయి నమః ధూపదీపానంతరం నైవేద్యం, ఏ నైవేద్యం ఉందో అది అక్కడ పెట్టుకొని ఉద్ధరణతో నీళ్లు తీసుకొని కుడి చేతులు పూసుకొని ఆ నైవేద్యం పైన చల్లుతూ ఓం భూర్భువస్వః ఓం తత్ త్రివరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసో బ్రహ్మ భూర్భువస్వరం అమృతమస్తో అమృతవిస్తరణమసి అని చెప్పి రెండు చేతులు నైవేద్యానికి చూపిస్తూ అమ్మవారికి చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, గాయత్రీదేవి అయి నమః యథాశక్తి నివేదనం సమర్పయామి. ఆ తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. గాయత్రీదేవి అయి నమః కర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్దరణతో నీళ్ళు తీసుకొని పళ్ళెంలో వదిలి రక్షాన్ ధారయామి అంటే అమ్మవారికి చేత్తో రక్ష చూపించాలి. గాయత్రీదేవే నమః రక్షాన్ ధారయామి అని చెప్పి మిగతా అందరూ ఆ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తాంబూలం పక్కన పెట్టుకొని గాయత్రీదేవే నమః తాంబూలం సమర్పయామి, గాయత్రీదేవి అయి నమః
హస్తప్రక్షాళనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని ఉద్ధరణతో నీళ్ళు తీసుకొని పళ్ళెంలో పోస్తుండాలి. అటు తర్వాత పూలు అక్షంతలు తీసుకొని గాయత్రీదేవ్యై నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అని పూలు అక్షంతలు అమ్మవారికి వేసి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. యాని కాని చ పాపాని జన్మాంత కృతాని చ తాని తాని పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవం త్రాహి మాం కృపయ దేవా శరణాగత వచ్చల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్య భావేన రక్ష రక్షో మహాదేవి గాయత్రీదేవ్యై నమః ఆత్మప్రదక్ష నమస్కారం సమర్పయామి అని పూల అక్షంతలు వేసేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత అక్షంతలు పూలు తీసుకొని ఛత్రం ఆచాదయామి, చామరం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, గాయత్రీదేవ్యై నమః శక్తోపచార భక్తోపచార రాజోపచార సర్వోపచార పూజాం సమర్పయామి అని పూలు అక్షంతలు అమ్మవారికి సమర్పించుకోవాలి. అటు తర్వాత చేతులు అక్షంతలు తీసుకొని ఉద్ధరణతో నీళ్లు పోసుకొని ఈ మంత్రం చెప్పాలి. యశస్ఫృత్యాతనాముక్త తపఃపూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ మయా దేవి పరిపూర్ణం తదస్తుతే గాయత్రీదేవ్యై నమః సర్వోపచార పూజాం సమర్పయామి. రెండవ రోజు పూజ గాయత్రి అమ్మవారి పూజ చేసుకున్నాం కదా, రేపు మళ్ళీ అన్నపూర్ణాదేవి రూపంతో అమ్మవారిని ధ్యానించుకుంటూ పూజ చేసుకుంటాం. అది అంతవరకు సెలవు.